హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డఫర్ కెరియర్ ఛానల్. సో ఇప్పటివరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అడ్డఫర్ కెరియర్ ఛానల్. అదేవిధంగా కింద ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేసినట్లయితే మీకు మా ఛానల్ తరఫున వస్తున్న అన్ని వీడియోస్ ఇన్ఫర్మేషన్స్ కూడా నోటిఫికేషన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఫ్రెండ్స్ కొంతమంది ఆర్ఆర్బీ జేఈ ఎగ్జామ్ వాళ్ళు రాశారండి. సో వాళ్ళు మనకి కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేశారు. సో ఎవరైతే రేపు ఆ తర్వాత వారి ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఉపయోగపడతాయని, సో వాళ్ళ దగ్గర నుంచి మనకి కొన్ని క్వశ్చన్స్ మేము గ్యాదర్ చేసాం. ఆ గ్యాదర్ చేసిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అన్నీ ప్రొవైడ్ చేసి మేము మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నామండి. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు జరిగిన అన్ని షిఫ్ట్స్ నుంచి ఏవైతే క్వశ్చన్స్ మేము గ్యాదర్ చేసామో వాటికి విత్ ఆన్సర్స్తో సహా మీకు ఇవ్వడం జరుగుతుందండి. కాకపోతే ఇప్పుడు మేము కలెక్ట్ చేసిన క్వశ్చన్స్ అన్నీ మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ అన్ని, ఓకేనండి? సో అంటే ఎగ్జాక్ట్గా ఈరోజు ఈ క్వశ్చన్స్ అనేవి ఇలాగే వచ్చాయని కదండి. ఎవరైతే మనలో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్, అంటే ఈ గ్రూప్లో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ ఎవరైతే మనకి పోస్ట్ చేస్తారో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్, అంటే కొంచెం ఎగ్జాక్ట్ దగ్గరగా అటుగా దగ్గరగా పోస్ట్ చేస్తారు. వాడు ఆ చేసిన పోస్ట్ ఆ ప్రకారంగా కొన్ని మన క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికాయండి. సో ఇవే ఈ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ ఎగ్జామ్స్కి, నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి వస్తాయని ప్లీజ్ ఎంతమాత్రం అనుకోవద్దండి. కానీ ఆ కాన్సెప్ట్ దగ్గరగా ఏమైనా రావచ్చు అన్నదే మా ఉద్దేశం అండి. సో ఫర్దర్గా ఎవరైతే, అంటే నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళకి ఒక చిన్న ఒక పాత్వే లాంటిదండి, ఓకేనండి? సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదామని, ఓకేనండి? సో ఫస్ట్ క్వశ్చన్ అండి, హూ ఈజ్ ద విన్నర్ ఆఫ్ పద్మ విభూషణ్ 2019? సో క్వశ్చన్ మనకి ఎలా అడిగాడండి, ఎవరో ఒక ఆప్షనే ఇచ్చారండి. కాకపోతే అంటే హూ ఈజ్ ద విన్నర్ ఆఫ్ పద్మ విభూషణ్ 2019? అయితే మనకి 2019 సంవత్సరంగాను నలుగురు పద్మ విభూషణ్ అవార్డ్స్కి అర్హులయ్యారండి. అందులో తేజిన్ బై ఆర్ట్స్, ఓకేనండి? సో తేజిన్ బై అనే ఆమె ఆర్ట్స్ గ్రూప్కి సంబంధించి ఆవిడ పద్మ విభూషణ్ అవార్డుకి సెలెక్ట్ అయ్యారండి. అలాగే ఇస్మాయిల్ ఉమర్ గులా, ఓకేనండి? సో ఈయన పబ్లిక్ అఫేర్స్ సంబంధించి, ఇస్మాయిల్ ఉమర్ గులా అనే వ్యక్తి సో పద్మవిభూషణ్కి ఎంపికయ్యారండి. అలాగే అనిల్ మణిబాయ్ నాయక్, సో ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అండి. అంటే మనకి ఈయన ఎల్ఎన్టీ గ్రూప్ ఉంది కదండి, సో ఎల్ఎన్టీ గ్రూప్కి సంస్థకి సంబంధించిన సో పర్సన్ అండి. సో ఈయనకి పద్మవిభూషణ్ అవార్డుకి గాను ఎంపికయ్యారండి. అలాగే బల్వంత్ మోరేశ్వర్ పురంధరి, ఓకేనండి? సో ఈయన ఆర్ట్స్ గ్రూప్కి సంబంధించిన వారు. సో ఈయన కూడాను పద్మవిభూషణ్కి ఎంపికయ్యారండి. సో మనకి ఈరోజు ఎగ్జామ్లో ఈ నలుగురు పేర్లు ఎవరో ఒకరి పేరే ఇచ్చారండి, ఈ నలుగురు పేర్లు ఇవ్వలేదు. సో ఈ నలుగురు పేర్లు ఎవరో ఒక పేరు ఇచ్చారు. కాకపోతే మనం ఈరోజు ఈ వీడియోలో మనం ఈ నలుగురు పేరుని ఇచ్చామండి, నలుగురు పేర్లు కూడా మనం చెప్తున్నాను. సో ఇక్కడున్న ఈ నలుగురు కూడాను 2019 సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపికయ్యారండి, ఓకేనండి? నెక్స్ట్ క్వశ్చన్ అండి, సో ఏషియన్ క్రికెట్ కప్ 2018 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? సో ఏషియన్ క్రికెట్ కప్ 2018, సో ఈ క్రికెట్ కప్ అనేది ఏ కంట్రీలో జరిగిందని అడిగాడండి, ఓకేనండి? సో ఎక్కడ జరిగిందంటే మనకి యూఏఈ అండి, ఓకేనండి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సో మనకి దుబాయ్లో జరిగిందండి. సో ఈ ఏషియన్ క్రికెట్ కప్ విన్నర్స్ ఎవరంటే ఇండియా అండి, ఓకేనండి? సో ఇప్పటి వరకు ఇండియా ఈ ఏషియన్ క్రికెట్ కప్ని 7 times గెలుచుకుందండి. అలాగే 2018 ఏషియన్ క్రికెట్ కప్ రన్నర్స్ అప్ ఎవరంటే బంగ్లాదేశ్ అండి, ఓకేనండి? సో అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ మాత్రం అడిగారండి, సో ఏ కంట్రీ హోస్ట్ చేసిందని. సో ఆన్సర్ ఇస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. సో రాబోయే ఎగ్జామ్స్లో ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ లేకపోయినా ఆర్ఆర్బీజీ కమింగ్ ఎగ్జామ్స్లో కానీ మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి, అది మీకు యూజ్ఫుల్ కోసం అండి, ఓకేనండి? సో ఏషియన్ క్రికెట్ కప్ ఛాంపియన్స్ ఎవరంటే 2018 ఛాంపియన్స్ ఎవరంటే ఇండియా అండి. సో ఇండియాకి అది సెవెంత్ టైం టైటిల్ అండి. అలాగే 2018 ఏషియన్ క్రికెట్ కప్ రన్నర్స్ అప్ బంగ్లాదేశ్ అండి, ఓకేనండి? అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి, సో ద లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఓకేనండి? సో హూ ఈజ్ ద లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పోస్ట్ అంటే మన భారతదేశ ప్రధానమంత్రిగా ఎవరు ఎక్కువ కాలం పనిచేశారని అడుగుతున్నారండి. ఆన్సర్ ఇస్ నెహ్రూ అండి, జవహర్లాల్ నెహ్రూ, ఓకేనండి? తర్వాత క్వశ్చన్ అండి, దాండియా ఈజ్ ప్లేడ్ ఆన్ విచ్ ఫెస్టివల్? దాండియా అనే డ్యాన్స్ ఏ ఫెస్టివల్కి ఆడుతారని అన్నారండి, ఓకేనండి? సో యాక్చువల్గా ఈ రాస్ ఆర్ దాండియా రాస్, సో ఇది ఒక ఫోక్ డ్యాన్స్ అండి. సో ఈ ఫోక్ డ్యాన్స్ ఎక్కువగా గుజరాత్ అండ్ రాజస్థాన్ స్టేట్లో ఆడుతారండి. సో వీళ్ళు
ఈ ఫోక్ డాన్స్ని ఆడుతారండి. సో వీళ్ళు ఎందుకని ఆడుతారంటే, సో మనకి అకేషన్ కూడా ఇచ్చారండి, హోలీ ఆర్ లీలా ఆఫ్ కృష్ణ అండ్ రాధ అట్ బృందావన్ అండి. ఓకేనండి, కృష్ణాష్టమి కానీ హోలీ కానీ అలాగే నవరాత్రి అండి, దేవి నవరాత్రులు వచ్చినప్పుడు కానీ. సో ఈ దాండియా ఆ ఫోక్ డ్యాన్స్ అనేది గుజరాత్ అండ్ రాజస్థాన్ అండి, ఎస్పెషల్లీ ఈ టూ స్టేట్స్లో కూడా వాళ్ళు ఈ ఫోక్ డ్యాన్స్ని ఆడుతారండి. సో మనకి ఎగ్జామ్లో ఏదో ఒక ఆప్షన్ ఇస్తారండి, ఏదో గుజరాత్ ఆర్ రాజస్థాన్. ఓకే అండి, ఎక్కువగా గుజరాత్ రాజస్థాన్ ఏదో ఒకటి ఈ రెండు రాష్ట్రాల్లో ఆడుతారు. మనకి ఆప్షన్లో మనకి ఏ ఆప్షన్ ఇస్తే ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటామండి. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో వై నీడిల్ ఫ్లోట్ ఇన్ వాటర్? ఓకేనండి, సో నీడిల్ అనేది ఎందుకు ఫ్లోట్ అవుతుంది, వాటర్పై ఎందుకు ఫ్లోట్ అవుతుంది అడుగుతున్నాడండి. సో ఆన్సర్ చూడండి ఒకసారి. యూజువల్లీ మెటల్ నీడిల్స్ సింక్ ఇన్ టు ది వాటర్, జనరల్గా అవుతుంది, బికాస్ దే హ్యావ్ హయ్యర్ డెన్సిటీ దాన్ దట్ ఆఫ్ వాటర్. ఓకేనండి, సో నీడిల్స్ ఈ మెటల్స్ అనేవి మెటల్స్ సంబంధించిన వస్తువులండి. ఓకేనండి, జనరల్గా వీటికి నీడిల్స్కి ఎక్కువ డెన్స్ సాంద్రత ఉండడం వల్ల అవి వాటర్లో ఈజీగా మునిగిపోతాయండి. కానీ వెన్ ఇట్ ఈస్ పుట్ హారిజాంటల్లీ, సో హారిజాంటల్గా మనం ఏమైనా ప్లేస్ చేస్తున్నట్లయితే, వాటర్లో ప్లేస్ చేస్తున్నట్లయితే, ద ప్రెజర్ ఎగ్జర్టెడ్ బై ది నీడిల్ ఈజ్ వీకర్ దాన్ ది సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్. ఓకేనండి, సో మనకి ఏదైతే ప్రెజర్, సో నీడిల్ ఏదైతే ప్రెజర్ని ఎగ్జర్ట్ చేస్తుందో, అప్లై చేస్తుందో, ఓకేనా, ఆ ప్రెజర్ అనేది ఆ వాటర్ తలక సర్ఫేస్ టెన్షన్ కన్నా తక్కువగా ఉంటుందండి. సో అందుకే ఈ నీడిల్స్ అనేవి ఈజీగా వాటర్పై ఫ్లోట్ అవుతున్నాయని చెప్తున్నాడండి. ఓకేనండి, అర్థమైందండి. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి, చూడండి ఒకసారి. సో వెన్ వై నీడిల్ ఫ్లోట్స్ ఇన్ వాటర్, సో ఈ నీడిల్స్ అనేవి వాటర్పై ఎందుకు ఫ్లోట్ అవుతాయని అడుగుతున్నాడండి. సో ఒకటి ఏంటంటే, బేసిక్గా నీడిల్స్ అనేవి వాటర్లో మనం ప్లేస్ చేస్తే నీడిల్స్ అనేవి మునిగిపోతాయండి. కానీ అలా కాకుండా ఎస్పెషల్లీ హారిజాంటల్గా మనం ప్లేస్ చేస్తే ఈ నీడిల్ కొంత ప్రెజర్ అప్లై చేస్తుందని, ఆ నీడిల్ అప్లై చేసిన ప్రెజర్ అనేది ఆ వాటర్ తలక సర్ఫేస్ టెన్షన్ కన్నా తక్కువ ఉంటుందని. సో అందువల్ల ఈ నీడిల్స్ అనేవి హారిజాంటల్గా పెట్టేటప్పుడు వాటర్ పైన తేలుతాయండి, మునగకుండా. ఓకేనండి, నెక్స్ట్ అండ్ హౌ టు మెజర్ ద వోల్టేజ్? సో ఇక్కడ వోల్టేజ్ని ఎలా మెజర్ చేస్తాం అంటున్నాడని. సో బై యూజింగ్ వోల్ట్ మీటర్ని యూజ్ చేసి మనం వోల్టేజ్ని మెజర్ చేస్తామని. ఓకేనా, నెక్స్ట్ అండి, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ మెటల్ ఇన్ సైజ్? సో మనకి ఏ మెటల్ అని స్మాలెస్ట్ సైజ్ అని అడుగుతున్నాను. ఆన్సర్ ఈజ్ హీలియం అని. ఓకేనండి, సో వాట్ ఈజ్ ఐసోటోప్స్? సో ఐసోటోప్స్ అంటే ఏంటి అడుగుతున్నాను. ఐసోటోప్స్ ఆర్ వేరియంట్ ఆఫ్ పర్టిక్యులర్ కెమికల్ ఎలిమెంట్ విచ్ డిఫర్ ఇన్ న్యూట్రాన్ నెంబర్ అండ్ కాన్సిక్వెంట్లీ ఇన్ న్యూక్లియర్ నెంబర్. ఓకేనండి, సో మీకు ఎలా ఉంటుందంటే, ఐసోటోప్స్ అనేవి 1H1 అండ్ 1H2 1H3, సో ఇవన్నీ ఐసోటోప్స్ అండి. ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే, ఇటు అటామిక్ నెంబర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయండి, ప్రోటాన్ నెంబర్స్ అనేవి సేమ్గా ఉంటాయండి. ఓకేనండి, సో ఇలాంటి ఈ కాన్ఫిగరేషన్ ఐసోటోప్స్ అంటామండి. ఓకేనండి, సో ఐసోటోప్స్ ఆర్ వేరియంట్స్ ఆఫ్ పర్టికులర్ కెమికల్ ఎలిమెంట్ విచ్ డిఫర్ ఇన్ న్యూట్రాన్ నెంబర్ అండ్ కాన్సిక్వెంట్లీ ఇన్ న్యూక్లియర్ నెంబర్ అండి. ఓకేనండి, సో ఇక్కడ ఈ డిఫరెన్స్ అండి, అటామిక్ నెంబర్ నుంచి ప్రోటాన్ నెంబర్ తీస్తే మనకి డిఫరెన్స్ అనేది, సో మనకి డిఫరెంట్గా ఉంటుందని చెప్తున్నాడండి. ఓకేనండి, సో 1-1 ఇక్కడ న్యూటన్ నెంబర్ 0, 2-1 ఇక్కడ న్యూటన్ నెంబర్ 1, ఇక్కడ 3-1 న్యూటన్ నెంబర్ ఇస్ 2-1. ఇక్కడ 2 డిఫరెన్స్ అండి, ఇక్కడ 1 డిఫరెన్స్ అండి, ఇక్కడ 0 డిఫరెన్స్ అండి. సో దిస్ ఈజ్ వెరీ రేర్ ఎలిమెంట్ అండి, 1H1 అనేది వెరీ రేర్ ఎలిమెంట్ ఇన్ ది ఎర్త్. ఓకేనండి, సో ఇక్కడ వీటిని ఒకే గ్రూప్కి సంబంధించి, అంటే ఇక్కడ హెచ్ అంటే హైడ్రోజన్, సో ఒకే గ్రూప్కి సంబంధించి, సో ఈ కాన్ఫిగరేషన్స్ అనేవన్నింటినీ మనం ఏమంటామంటే ఐసోటోప్స్ అంటామండి. ఓకేనండి, నెక్స్ట్ అండి. సో అక్బర్ టుక్ ద టైటిల్ ఆఫ్ గాజీ ఆఫ్టర్ ఫైటింగ్ విత్ విచ్ బ్యాటిల్? సో అక్బర్కి గాజీ అనే బిరుదు ఏ బ్యాటిల్లో, అంటే ఏ యుద్ధం చేస్తే వచ్చిందని అడుగుతున్నాడండి. ఓకేనండి, సో ఆన్సర్ ఇస్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఓకేనండి, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఇది ఎప్పుడు జరిగింది, 1556 జరిగిందండి. ఎవరితో జరిగింది? బైరామ్ ఖాన్. సో బైరామ్ ఖాన్తో అక్బర్, ద మొఘల్ ఎంపరర్ ఆఫ్ అక్బర్. ఓకేనండి, సో ఈ మొఘల్ ఎంపరర్ ఆఫ్ అక్బరు బైరామ్ ఖాన్తో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ యుద్ధం 1556 చేస్తే, సో చేసినందుకు గాను, సో ఈయనకి ఈ టైటిల్ ఆఫ్ గాజీ అనే బిరుదుని ప్రదానం చేసుకున్నారండి. ఓకేనండి, సో నెక్స్ట్ 10th క్వశ్చన్ అండి, వేర్ ఇస్ ద ఇండియాస్ లార్జెస్ట్ పోస్ట్ ఆఫీస్ లొకేటెడ్? ఓకేనండి, సో ఇండియాలో అతిపెద్ద పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందని అడుగుతున్నాడని. ఓకేనండి, సో ముంబై జనరల్ పోస్ట్ ఆఫీస్. ఆన్సర్ ఇస్ ముంబై
జనరల్ పోస్ట్ ఆఫీస్. అదేవిధంగా చూసుకున్నట్లయితే వరల్డ్లో హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడుంది అన్నానని. సో వరల్డ్లో హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ కూడా మన ఇండియాలోనే ఉందండి. సో ఆన్సర్ ఈజ్ హిక్కిం. సో ఇది ఎక్కడుందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉందండి. ఓకేనండి. సో ఇండియాలో లార్జెస్ట్ పోస్ట్ ఆఫీసు ముంబై జనరల్ పోస్ట్ ఆఫీసు, అండ్ వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ కూడా ఇండియాలోనే ఉందండి. ఓకేనండి. సో ఎక్కడంటే హిక్కిం. సో హిక్కింలో వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఉంది. అది ఏ స్టేట్లో ఉందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉందండి. ఓకేనండి. నెక్స్ట్ అండి, వాట్ హ్యాపెన్స్ వెన్ ఐరన్ ఈజ్ రియాక్టెడ్ విత్ హెచ్సిఎల్ సొల్యూషన్. ఓకేనండి. సో ఐరన్ అనేది హెచ్సిఎల్ సొల్యూషన్తో హైడ్రోక్లోరిక్తో హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే సో మనకి ఏం జరుగుతుందో అడుగుతున్నాడని. ఓకేనండి. సో ఆన్సర్ ఇస్ వెన్ ఐరన్ రియాక్ట్స్ విత్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ విచ్ గివ్స్ ఐరన్ క్లోరైడ్ అండ్ హైడ్రోజన్ గ్లాస్ అని. సో చూడండి అక్కడ ఎక్స్ప్రెషన్ చూస్తే, సో ఫెర్రస్ ఈజ్ మిక్స్డ్ విత్ దిస్ హైడ్రోక్లోరిక్ అని. సో ఈ ఫెర్రస్ అనేది ఎఫ్ఇ, సో డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే మనకి ఏమొస్తుందంటే ఐరన్ క్లోరైడ్ అని, FeCl2 వస్తుందండి. అలాగే హైడ్రోజన్ గ్యాస్ వస్తుందండి. సో ఈరోజు క్వశ్చన్ మనకి ఇది ఎలా అడిగాడండి. ఓకేనండి. నెక్స్ట్ అండి, విచ్ విటమిన్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ఇమ్యూన్ సిస్టమ్. ఓకేనండి. సో ఏ విటమిన్ మనకి ఇమ్యూన్ సిస్టమ్కి యూజ్ఫుల్ అవుతుంది అడుగుతున్నాడని. ఓకేనా. అండ్ ఆన్సర్ ఇస్ విటమిన్ సి అని. సో విటమిన్ సి విటమిన్ అనేది సో మనకి ఇమ్యూన్ సిస్టమ్ అండి, మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి అంటాం కదండి. సో వ్యాధి నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేయాలంటే ఏ విటమిన్ కావాలంటే మనకి విటమిన్ సి కావాలండి. ఓకేనండి. నెక్స్ట్ 13th క్వశ్చన్ అండి, హిమోగ్లోబిన్ ఈజ్ ఫౌండ్ ఇన్. ఓకేనండి. సో హిమోగ్లోబిన్ అనే వర్డ్ అనేది మనం జనరల్గా ఎక్కడ వింటామంటే బ్లడ్లో అని. ఓకేనండి. సో బ్లడ్లో మనం హిమోగ్లోబిన్ అనేది ఎక్కువగా వింటామని. ఓకే. సో బ్లడ్లో హిమోగ్లోబిన్ ఉంటుందండి. ఓకే. సో హిమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుందని అడిగాడండి. సో ఆన్సర్ ఇస్ బ్లడ్ అండి. ఓకే. నెక్స్ట్ అండి, నెక్స్ట్ క్వశ్చన్, ది లార్జెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఓకేనండి. సో నిన్నటి స్లాట్లో స్మాలెస్ట్ బాడీ ఇన్ ద హ్యూమన్ బాడీ అడిగాడండి. సో ఈరోజు స్లాట్లో లార్జెస్ట్ బాడీ, సో లార్జెస్ట్ పార్ట్ ఇన్ ద హ్యూమన్ బాడీ అండి. ఓకేనండి. సో లార్జెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీస్ ఫీమర్ అండి. ఓకే. అదేవిధంగా మరి స్మాలెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ అంటే ఏంటండి, స్టేప్స్ అండి. స్టేప్స్. సో స్టేప్స్ అనే స్టేప్స్. సో స్టేప్స్ ఈజ్ ద స్మాలెస్ట్ బోన్ ఇన్ ది హ్యూమన్ బాడీ అండి. ఓకేనండి. నెక్స్ట్ అండి, 15th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాసెస్ ఆర్ కాల్డ్ యాజ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఓకేనండి. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని ఏ గ్యాసెస్ మనం పిలుస్తామన్నాడని. ఓకేనండి. సో ఇక్కడ ఆప్షన్స్లో ఈరోజు ఎగ్జామ్లో 4 ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ ఇచ్చాడండి. కానీ జనరల్గా మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏమున్నాయని మనం ఇక్కడ ఈరోజు మీకు ఈ ఆన్సర్ ద్వారా మొత్తం చెప్తామని ప్రయత్నిస్తున్నామండి. ఓకేనండి. సో నైట్రస్ ఆక్సైడ్, అలాగే క్లోరోఫ్లోరో కార్బన్స్, అదేవిధంగా సో హైడ్రోఫ్లోరో కార్బన్స్. సో మనకి ముఖ్యంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ మనం పిలుస్తాము. ఇవే కాకుండా కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ కూడా మనకు ఉంటాయండి. కాకపోతే వీటన్నిటిలో మనకి అతి ముఖ్యమైన గ్యాసెస్ ఏమైనా ఉన్నాయంటే సో నైట్రస్ ఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్స్ అండ్ హైడ్రోఫ్లోరో కార్బన్స్ అనేవి. సో ఇవి గ్రీన్ హౌస్ గ్యాసెస్గా మనం పిలుస్తామండి. ఓకే. నెక్స్ట్ 16th క్వశ్చన్, విచ్ టీమ్ ఓన్ హాకీ వరల్డ్ కప్ మ్యాక్సిమం టైమ్స్. సో ఆన్సర్ ఇస్ పాకిస్తాన్ అని. ఎన్నిసార్లు గెలిచిందంటే 4 times గెలిచిందండి. ఓకే. నెక్స్ట్ 17th క్వశ్చన్, ECG యూజ్ టు మెజర్ వాట్. ఓకేనండి. సో ECGని ఎక్కడ యూజ్ చేస్తామంటే మన హార్ట్ బీటింగ్ అని. సో హార్ట్ బీటింగ్ తలక హార్ట్ తలక రిథమ్ సిస్టమ్ మనం మెజర్ చేయడానికి ECGని జనరల్గా యూజ్ చేస్తామండి. ఓకేనండి. 18th క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సోనార్. సో సోనార్ అంటే ఏంటంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అని. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్, దీన్ని మనం సింపుల్గా సోనార్ అంటామండి. దీని పర్పస్ ఏంటంటే టు ఫైండ్ అండ్ ఐడెంటిఫై ఆబ్జెక్ట్స్ ఇన్ ది వాటర్. ఓకేనండి. సో వాటర్లో ఏవైనా ఆబ్జెక్ట్స్ ఉన్నట్లయితే వాటిని ఫైండ్ చేస్తుందని. ఓకే. అండ్ ఇట్ ఈస్ యూజ్ టు డిటర్మైన్ ది వాటర్ డెప్త్ అని. ఓకేనండి. సో భూమి అంటే జనరల్గా మనం సముద్రంలో కింద భూభాగం ఉంటుంది కదండి, ఆ భూభాగం యొక్క సముద్రం ఉపరితలం నుంచి భూభాగం వరకు మధ్య దూరం ఎంతో మనం కొలవాలంటే మనం జనరల్గా యూజ్ చేసే పరికరం ఏదైనా ఉందంటే ఆ పరికరం పేరు సోనార్ అని. అంటే ఇది ఏం చేస్తుందంటే ఒక సౌండ్ వేవ్ని పంపిస్తుంది. సో మనకి ఇది సముద్రం అంటే ఒక శీతలక
ఉపరితలం అనుకోండి, ఓకేనా, పై సర్ఫేస్ అని, ఓకేనా, ఈ కింద ఇదంతా ఎర్త్ అనుకోండి. సో మనం ఇప్పుడు సాన్ అని ప్లేస్ చేసినప్పుడు ఒక సౌండ్ వేవ్ అనేది మనకి ప్లేస్ చేస్తుందండి. సో ఈ సౌండ్ వేవ్ అనేది వాటర్లో ప్రాపగేట్ అయ్యి, అంటే వాటర్లో ప్రవహించి, సో ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడ ఏదైనా, అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ కింద ఎర్త్, అంటే కింద మనకి భూభాగం అంటాం కదా, ఈ భూభాగంని టచ్ చేసి మళ్ళీ మనకి రిఫ్లెక్ట్ అవుతుందండి. రౌండ్ సౌండ్ వేవ్ అనేవి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది ఎంత టైం తీసుకుంటుందో ఆ టైం ప్రకారంగా మనకి ఈ సైంటిస్టులు అనేవాళ్ళు, అంటే సముద్రం ఉపరితలం నుంచి కింద ఉన్న భూభాగం మధ్య డిస్టెన్స్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారండి. ఓకేనా. సో సింపుల్గా మనకి ఏంటంటే సోనార్ తలక పర్పస్ ఏంటంటే, సో ఇట్ ఈస్ యూజ్ టు డిటర్మైన్ వాటర్ డెప్త్. అలాగే ఏదైనా వాటర్లో ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉంటే ఆ ఆబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేయడానికి, ఫైండ్ చేయడానికి యూజ్ చేస్తామండి. ఓకే కదండి. నెక్స్ట్ అండి, నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ డాష్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ అండి. ఓకే అండి, ఇక్కడ కొంచెం క్వశ్చన్ రాంగ్గా వచ్చిందండి, సో సారీ ఫర్ దట్. ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ డాష్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్. ఓకే అండి, విత్ రెస్పెక్ట్ టు మీడియం, అంటే మనకి మీడియంతో సంబంధం, అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఆ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఏమవుతుందని అడుగుతున్నాడండి. ఓకేనండి, ఆన్సర్ ఇస్ ఇంక్రీజెస్ అండి. ఓకేనండి, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈస్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే సౌండ్ తలకి స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. చూడండి, ఇంకా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్తున్నామండి. ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఇంక్రీజెస్ బై 0.61 meters per second వెన్ ద టెంపరేచర్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 1 degree Celsius. ఓకేనండి, టెంపరేచర్ 1 degree Celsius ఇంక్రీజ్ చేస్తే స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ మీడియం, ఓకేనండి, సో ఎయిర్ మీడియంలో ఇంక్రీజ్ అవుతుందండి. ఓకేనండి, సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా సేమ్ అండి. ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ అట్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ ఇంక్రీజింగ్ విత్ ఇంక్రీజింగ్ ఇన్ టెంపరేచర్, అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే స్పీడ్ ఆఫ్ సౌండ్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ అండి. అర్జున్ అవార్డ్స్ స్టార్ట్స్ ఫ్రమ్ విచ్ ఇయర్? అర్జున్ అవార్డ్స్ అనేవి ఏ నుంచి స్టార్ట్ చేశారండి? సో అర్జున్ అవార్డ్స్ అనేవి ఎవరు మనకి ప్రదానం చేస్తారంటే, సో మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండి. ఓకేనండి, సో మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు రికగ్నైజ్ అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్స్ ఇన్ స్పోర్ట్స్. ఓకేనండి, సో మనకి క్రీడలకు సంబంధించి అర్జున్ అవార్డ్స్ అనేవి మనకి ప్రదానం చేస్తారండి. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1961 అండి, 1961 ఈ అవార్డ్స్ అనేవి మనకి స్పోర్ట్స్లో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్, అంటే ఒక ఆ ఇయర్కి సంబంధించి ఎవరైతే ఏ క్రీడాకారులు అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ మనకి ఇస్తారో ఆ ఇయర్లో, సో వాళ్ళకి ఈ అవార్డు అనేది ప్రదానం చేస్తారండి. సో ఈ అవార్డులో క్యాష్ ప్రైజ్ 5 lakh rupees అండి, అండ్ ఏ బ్రాంజ్ స్టాచ్యూ అండి, అంటే ఒక రాగి పథకం అంటారు కదండి, సో ఒక రాగి పథకం, అర్జున అనే రాగి పథకాన్ని కూడా బహుమతి ప్రదానం చేస్తారండి. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ అండి. విచ్ ఐఐటి మేడ్ 500 kg వెజిటబుల్ ట్యాంక్ అండి? సో ఏ ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి, ఏ ఐఐటి 500 kg వెజిటబుల్ ట్యాంక్ని తయారు చేసిందండి? సో దీని ఆన్సర్ ఐఐటి మద్రాస్ అండి. ఓకేనండి, నెక్స్ట్ 22nd క్వశ్చన్ అండి. విచ్ నర్వ్ ఈజ్ కనెక్టెడ్ బిట్వీన్ ఇయర్ టు ఐస్ ఇన్ హ్యూమన్ బాడీ? ఓకేనండి, సో చెవి నుంచి కంటికి కనెక్ట్ చేయబడిన ఏ నర్వ్ ఉంటుందని అడుగుతున్నాడండి. ఓకేనండి, సో జనరల్గా ఆ చెవిలో మన, అంటే లోపల చెవిలో ఈ మజిల్స్ అనేవి ఉంటాయి కదండి, సో ఈ మజిల్స్, సో మనకి ఐస్కి అలాగే ఈ లోపల చెవికి కనెక్ట్ అవుతుంటుందని, ఆ కనెక్ట్ అయిన ఆ నర్వ్ మనం ఏమంటామంటే ఓఆర్ అంటామండి, వీఓఆర్. దాన్ని ఎక్స్పాండ్ చేస్తే, సో దాని ఎక్స్పాన్షన్ దీని పేరు ఏంటంటే వెస్టిబులో ఆక్యులర్ రిఫ్లెక్స్. ఓకేనండి, సో ఆ నర్వ్ పేరు ఏంటంటే వీఓఆర్ అండి. సింపుల్గా చెప్పాలంటే వీఓఆర్ అనే నర్వ్ అనేది, సో మనకి చెవి నుంచి, అంటే లోపల చెవి నుంచి కంటికి మధ్యలో కనెక్ట్ చేస్తూ ఒక నర్వ్ ఉంటుంది, ఆ నర్వ్ పేరు అనేది ఓఆర్ అండి. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, హౌ మెనీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అండి? ఓకేనండి, సో సెకండ్ గ్రూప్ ఎలిమెంట్లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయండి? సో సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్లో, అంటే మన పీరియాడిక్ టేబుల్లో మొత్తం మనకి పీరియాడిక్ టేబుల్ తీసుకున్నట్లయితే మనకి ఈ గ్రూప్స్ ఉంటాయి కదండి, మొత్తం 18 గ్రూపులు ఉంటాయి కదండి. మాండలీవ్ ప్రపోజ్ చేసిన ఈ గ్రూప్లో 18 గ్రూపులు ఉంటాయండి. ఓకేనండి, సో ఈ 18 గ్రూపుల్లో గ్రూప్ 2 ఎలిమెంట్స్లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయండి? సో గ్రూప్ 2లో, సో మ్యాక్సిమం అన్ని ఎలిమెంట్స్లో కూడా 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయని అని చెప్తున్నాడు.
ఓకేనండి. నెక్స్ట్ అండి, విత్ సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ ఆన్ క్యాథోడ్ రేస్. ఓకేనండి, ఏ సైంటిస్ట్ మనకి క్యాథోడ్ రేస్ పై ఎక్స్పెరిమెంట్ చేశాడని? ఓకే, జేజే థామ్సన్ అండి. ఆన్సర్ ఇస్ జేజే థామ్సన్. నెక్స్ట్ 25th క్వశ్చన్ అండి, వాట్ డస్ ఇట్ మీన్ ఐయుపిఎస్సి కోడ్? ఓకేనండి, ఐయుపిఎస్సి కోడ్ అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నానండి. ఓకేనండి, సో ఐయుపిఎస్సి కోడ్స్ అంటే, ఫస్ట్ ఐయుపిఎస్సి అంటే ఏంటంటే ది ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఓకేనండి, ది ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, దీన్ని షార్ట్గా చెప్పగలిగితే ఐయుపిఎస్సి అంటారండి. ఓకేనండి, సో ఈ ఐయుపిఎస్సి ఏం చేస్తుందంటే, దిస్ డిఫైన్డ్ ఎ స్టాండర్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ డిఎన్ఏ బేసిస్. ఓకేనండి, సో డిఎన్ఏ బేసిస్ని స్టాండర్డ్ రిప్రజెంటేషన్తో డిఫైన్ చేస్తుందండి, బై ఎ సింగిల్ క్యారెక్టర్, ఒక సింగిల్ క్యారెక్టర్ని యూజ్ చేసి. ఓకే, అండ్ స్పెసిఫైస్ ఐదర్ సింగిల్ బేస్ ఆర్ సెట్ ఆఫ్ బేసిస్. ఓకేనండి, సో డిఎన్ఏ బేసిస్ని యూజ్ చేసి అది స్పెసిఫై చేస్తుందండి, అది సింగిల్ బేసా లేదా సెట్ ఆఫ్ బేసెస్ అని. దీని ఎగ్జాంపుల్ కూడా చెప్పండి. ఇప్పుడు సపోజ్ బేస్ అనేది జి అని రిప్రజెంట్ చేస్తే దాన్ని గైనేన్ అంటుందండి, అదే ఏ అని రిప్రజెంట్ చేస్తే అడినేన్ అంటుందండి. అలా కాకుండా సెట్ ఆఫ్ బేసెస్ అనుకోండి, అంటే కాంబినేషన్ అండి, జీ కానీ ఏ కానీ అనుకుంటే ఆర్తో రిప్రజెంట్ చేస్తుందండి. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఇంటర్నేషనల్ కోడ్ అని, సో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ కోడ్, అండ్ ఇది దేనికి సంబంధించిందంటే డిఎన్ఏ బేసిస్ని రిప్రజెంట్ చేయడానికి సంబంధించిందండి. ఓకేనండి, సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ CS3 COOO CS3 అండి? సో ఆన్సర్ ఇస్ మెథైల్ ఎసిటేట్. మెథైల్ ఎసిటేట్ అనే ఈ రసాయన నామము, సో దీన్ని మనం దీంతో రిప్రజెంట్ చేస్తామండి, CH3 COOO CS3 అండి. ఓకేనండి, నెక్స్ట్ అండి, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఆఫ్ ది ప్రెసిడెంట్? సో మన భారత రాష్ట్రపతికి పోటీ చేయాలంటే, సో మినిమం ఏజ్ ఎంత ఉండాలని అడుగుతున్నాను. సో మినిమం ఏజ్ అనేది 35 ఇయర్స్ అండి. ఓకేనండి, సో ఈ 35 ఇయర్స్ అనేది దేంట్లో పొందుపరిచిందంటే ఆర్టికల్ నెంబర్ 58 అండి. మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 58 అనేది మన రాష్ట్రపతికి, రాష్ట్రపతిగా ఎవరైనా అభ్యర్థి పోటీ చేయాలంటే, సో దానికి కనీసం మినిమం ఏజ్ అనేది 35 ఇయర్స్ ఉండాలని ఆర్టికల్ నెంబర్ 58 మనకి చెప్తుందండి. ఓకేనండి, నెక్స్ట్ అండి, 28th క్వశ్చన్ అండి, రైట్ టు లైఫ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆర్టికల్ అండి? సో రైట్ టు లైఫ్ అనే మనకు, రైట్ టు లైఫ్ అనేది ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆర్టికల్? సో ఇది ఏ ఆర్టికల్ సంబంధించి అడుగుతున్నాడని. ఓకేనా, ఆర్టికల్ నెంబర్ 21 అండి. ఓకే, నెక్స్ట్ అండి, ది స్పైనల్ కార్డ్ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్. సో వెన్నుముకని మనం ఏమని పిలుస్తానంటానండి? థొరాయిక్ స్పైన్ అండి. సో ఆన్సర్ ఇస్ థొరాయిక్ స్పైన్. ఓకేనండి, ది వైట్ ఫ్లూయిడ్ ఇస్ రిలీజింగ్ ఫ్రమ్ ది వూండ్ ఇస్ కాల్డ్. ఓకేనండి, సో మనం జనరల్గా దెబ్బలు తగిలేటప్పుడు అండి, దెబ్బలు తగిలేటప్పుడు ఎక్కువగా మనకి సీము అంటామండి. ఓకేనండి, సో దాన్నే వైట్ ఫ్లూయిడ్ అండి, అది వైట్గా ఉంటుంది కదా, సో దాన్ని పస్ అంటామండి. ఓకే, నెక్స్ట్ అండి, ద బర్డ్ విచ్ హ్యాస్ ది స్మాలెస్ట్ ఎగ్. ఓకేనండి, సో మన ఏ పక్షి అతి చిన్న గుడ్లని మనకి పడుతుందని అంటున్నాడండి. ఓకేనండి, సో ఆ పక్షి పేరు ఏంటంటే హమ్మింగ్ బర్డ్ అండి. ఓకే, సో హమ్మింగ్ బర్డ్ అనేది మనకి అతి చిన్న పక్షి అండ్ అది పెట్టే గుడ్లు కూడా అతి చిన్నవిగా ఉంటాయండి. ఓకేనండి, మరి ప్రపంచంలో అతిపెద్ద గుడ్లు పెట్టే పక్షి ఏంటంటే ఆస్ట్రిచ్ అండి. ఓకేనండి, సో ఆస్ట్రిచ్ అనేది అతిపెద్ద గుడ్లు పెడుతుందండి. ఓకేనండి, సో అతి చిన్న గుడ్లు పెట్టేది హమ్మింగ్ బర్డ్ అండ్ అతి చిన్న పక్షి కూడా హమ్మింగ్ బర్డ్ అండి, అండ్ అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్ అండి. ఓకేనండి, సో హౌ మెనీ క్రోమోజోమ్స్ ఆర్ ఇన్ అవర్ బాడీ? ఓకేనండి, 32 క్వశ్చన్ అండి, హౌ మెనీ క్రోమోజోమ్స్ ఇన్ అవర్ బాడీ? సో మనకి ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయని అన్న, 46 అండి. సో 46 ఆర్ 23 pairs అండి, 23 pairs అంటామండి. ఓకేనండి, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, హూ విల్ బికమ్ సిఇఓ ఆఫ్ ఐసీసీ ఆఫ్టర్ వరల్డ్ కప్ 2019? సో ఆన్సర్ ఇస్ మను సహాని. సో మను సహాని అతను సో సిఇఓ అవుతారు ఐసీసీ వరల్డ్ కప్కి ఆఫ్టర్ 2019. సో మను సహాని అతను సిఇఓ అవుతారండి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అవుతారండి. ఓకే, 34th క్వశ్చన్ అండి, హూ ఈస్ ద కరెంట్ కెప్టెన్ ఆఫ్ ఇండియన్ హాకీ టీమ్? ఓకేనండి, సో ఇండియన్ హాకీ టీమ్కి ఆ కరెంట్ కెప్టెన్ ఎవరండి? మణిప్రీత్ సింగ్ అండి. ఈ క్వశ్చన్ నిన్న వచ్చిందండి, ఈరోజు కూడా జరిగిన ఎగ్జామ్లో కూడా ఇచ్చారండి. ఓకే, సో నెక్స్ట్ 35th క్వశ్చన్ అండి, ఫస్ట్ ఇండియన్ టు గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్. ఓకేనండి, సో మనకి లిటరేచర్లో ఫస్ట్ ఇండియన్కి ఎవరు, ఇండియా ఫస్ట్ ఇండియన్ ఎవరండి నోబెల్ ప్రైజ్ తీసుకున్నారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. ఓకే, 36th క్వశ్చన్ అండి,
విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్ అని. ఓకేనండి, ఆన్సర్ ఇస్ ఆర్టికల్ 14 to 18. సో ఆర్టికల్స్ 14 to 18 ఈ ఆర్టికల్స్ అనేవి ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్కి సంబంధించినవని భారత రాజ్యాంగం చెప్తుందండి. ఓకేనండి, నెక్స్ట్ అండి. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండి. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా ఏంటి అడుగుతున్నాను. CaSO4.HAF2O. ఓకే, నెక్స్ట్ అండి. పానిపట్టు ఈజ్ ఇన్ విచ్ స్టేట్. సో మన పానిపట్టు అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతున్నాను. హర్యానా అండి. ఓకేనండి, నెక్స్ట్ అండి. 13 యాజ్ పర్ ద ICC ర్యాంకింగ్ 2019, విచ్ టీమ్ గాట్ నెంబర్ 1 పొజిషన్ ఇన్ టెస్ట్ మ్యాచ్. ఓకేనండి, సో ICC ర్యాంకింగ్లో 2019 ఇయర్ ర్యాంకింగ్స్లో సో ఏ టీము టెస్ట్ మ్యాచ్లో ఏ టీం ఫస్ట్ పొజిషన్ ఉందన్నాను. ఆన్సర్ ఇస్ ఇండియా అని. ఓకేనండి, నెక్స్ట్ అండి. 40th క్వశ్చన్, కోలన్ బాండ్స్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు. సో కోలన్ బాండ్స్ అనేవి ఎలా మనకి ఎగ్జిస్ట్ అవుతాయని అడుగుతున్నాను. సో ఆన్సర్ ఇస్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని. ఓకేనండి, 41 అండి. వాట్ ఇస్ ద సింబల్ ఆఫ్ సల్ఫర్? సల్ఫర్ని మనం ఏ సింబల్తో రిప్రజెంట్ చేస్తాను? ఆన్సర్ ఇస్ ఎస్ అని, క్యాపిటల్ ఎస్. ఓకేనండి, వేర్ ఇస్ ద శ్రీహరికోట లొకేటెడ్? ఓకేనండి, శ్రీహరికోట ఎక్కడ లొకేట్ అయ్యిందని అడుగుతున్నాను. ఆన్సర్ ఇస్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ అండి. ఓకేనండి, 43 క్వశ్చన్ అండి. వన్ ఎలక్ట్రిక్ ఛార్జ్, సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ వన్ ఎలక్ట్రిక్ ఛార్జ్? దీని ఆన్సర్ ఇస్ 1.602 × 10⁻¹⁹ కూలంబ్స్ అండి. ఓకేనండి, ఒక ఎలక్ట్రిక్ ఛార్జ్ వాల్యూ అనేది −1.60 అండి, −1.602 × 10⁻¹⁹ కూలంబ్స్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో హూ ఈస్ ద సిఇఓ ఆఫ్ గూగుల్? ఓకేనండి, సో ఆన్సర్ ఈస్ సుందర్ పిచ్చయ్య అండి. నెక్స్ట్, 45th క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాక్సిమం పర్సంటేజ్ ఇన్ అవర్ బాడీ? ఓకేనండి, మన హ్యూమన్ బాడీలో ఎక్కువ శాతం ఏ కంటెంట్ ఉంటుందో అడుగుతున్నాను. సో ఆన్సర్ ఇస్ వాటర్ అండి. వాటర్ మనకి ఎక్కువ శాతం మన ఒంట్లో ఉంటుందండి, మన శరీరంలో ఉంటుందండి. నెక్స్ట్ అండి, 46th క్వశ్చన్ అండి. వెన్ వీ మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిక్రీజెస్ అండి. ఓకే, సో ఒకసారి మనం చూసుకుంటే పీరియాడిక్ టేబుల్లో చెక్ చేసుకున్నట్లయితే లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అయితే సో మనకి పీరియాడిక్ టేబుల్లో ఏంటంటే అబ్జర్వ్ చేస్తామంటే, సో ఫస్ట్ది ఏంటంటే ఆన్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ పీరియాడిక్ టేబుల్ ద కెమికల్ రియాక్టివిటీ ఆఫ్ ఎలిమెంట్స్ ఫస్ట్ డిక్రీజెస్ అండ్ దెన్ ఇంక్రీజెస్. సో ఈ కెమికల్ రియాక్టివిటీ నేచర్ అనేది ఎలిమెంట్స్లో ఫస్ట్ డిక్రీజ్ అవుతుందండి, తర్వాత ఇంక్రీజ్ అవుతుందండి. అలాగే ది నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కూడాను ఇంక్రీజెస్ అవుతాయండి ఫ్రమ్ 1 to 8. అలాగే అటామిక్ సైజ్ కూడా డిక్రీజ్ అవుతుందండి. ఇక్కడ మొత్తం 3 ఆప్షన్స్ ఉన్నాయండి. సో మనకి ఎగ్జామ్లో ఏ ఆప్షన్ అని అడగొచ్చాను. ఓకేనండి, సో కెమికల్ రియాక్టివిటీ ఫస్ట్ డిక్రీజ్ అయ్యి ఇంక్రీజ్ అవుతుందండి. అలాగే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి 1 to 8 వరకు ఇంక్రీజ్ అవుతాయండి. అంటే నెంబర్ ఆఫ్ అంటే ఫస్ట్ గ్రూప్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 1 ఉంటే సెకండ్ గ్రూప్లో 2 ఉంటాయి, థర్డ్ గ్రూప్లో 3 ఉంటాయి. అలా గ్రూప్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి కూడా నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కూడా 1 to 8 వరకు ఇంక్రీజ్ అవుతుంది. అలాగే అటామిక్ సైజ్ అండి. సో ఈ గ్రూప్ మనకి పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్లకు అటామిక్ సైజ్ కూడా డిక్రీజ్ అవుతూ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ అండి. ద కాంపౌండ్ నేమ్ ఆఫ్ KMnO4. సో ఈ KMnO4 యొక్క కాంపౌండ్ నేమ్ ఏంటి అడుగుతున్నాడండి. సో ఆన్సర్ ఇస్ పొటాషియం మ్యాంగనేట్ అండి. ఓకే, నెక్స్ట్ అండి. 48th క్వశ్చన్ అండి. డెఫిషియన్స్ ఆఫ్ అయోడిన్ కాజెస్ విచ్ డిసీజ్ అండి. ఓకేనండి, సో మన ఒంట్లో అయోడిన్ తగ్గితే మనకి ఏ వ్యాధి వస్తుందండి? సో ఆన్సర్ ఇస్ గాయట్రీ వ్యాధి అండి. ఓకే, అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఫర్ ద 2018 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండి. ఓకేనండి, సో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు మనకి ఒక థీమ్ అండి. సో ఆ థీమ్ ఏంటి అడుగుతున్నాను. ఆన్సర్ ఇస్ టైమ్ ఈజ్ నౌ, రూరల్ అండ్ అర్బన్ యాక్టివిస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ ఉమెన్స్ లైఫ్స్ అండి. ఓకేనండి, నెక్స్ట్ అండి. 50th క్వశ్చన్ అండి. బ్రౌన్ రైస్ యూజ్ టు ఫుల్ఫిల్ ద క్వాంటిటీ ఆఫ్ విచ్ విటమిన్? మనం బ్రౌన్ రైస్ని జనరల్గా నార్మల్గా రైస్ తీసుకుంటే కార్బోహైడ్రేట్స్ వస్తాయని, అలా కాకుండా బ్రౌన్ రైస్ కానీ తీసుకున్నట్లయితే మనకి ఏ విటమిన్ మన ఒంటికి చేరుతుందని? ఆన్సర్ ఇస్ విటమిన్ B6 అండి. విటమిన్ B6 అనేది మనకి బ్రౌన్ రైస్ తీసుకుంటే మనకి విటమిన్ B6 అనేది మనకి మన శరీరంలోకి చేరుతుందని. అలాగే 51 క్వశ్చన్ అండి. పారుపల్లి కశ్యప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అండి? సో పారుపల్లి కశ్యప్ అనే అతను ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తిని అడుగుతున్నాను. ఆన్సర్ ఇస్ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఓకే, నెక్స్ట్ అండి. 52nd క్వశ్చన్ అండి. ఆర్టికల్
రిలేటెడ్ టు మైనార్టీ కమ్యూనిటీ. సో ఏ ఆర్టికల్ మైనార్టీ కమ్యూనిటీకి సంబంధించింది అడుగుతున్నాడు. సో ఆన్సర్ ఈస్ ఆర్టికల్ 31 అండి. సో ఆర్టికల్ 31 అనేది భారత రాజ్యాంగంలో మైనార్టీ వర్గాలకు సంబంధించింది అని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇవ్వండి. సో ఈరోజు ఎగ్జామ్లో మనకి అడిగిన క్వశ్చన్స్ అండి. ఓకే, సో వీటిని మీరు ఫాలో అయితే సో నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్లో నెక్స్ట్ రాబోయే అంటే ఇంకా మనకి 3-4 డేస్ ఉన్నాయి కదండి. సో ఈ 3-4 డేస్లో వాళ్ళకి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, సో ఎక్కువగా ఏ టాపిక్లో కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు అన్న ఒక ఐడియా ఉంటుందండి. జస్ట్ లైక్ ఒక పాత్వే అండి, ఒక పాత్వే. ఓకేనండి, సో ఈ వీడియో ద్వారా ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇవే క్వశ్చన్స్ రేపు రాసే వాళ్ళకి తర్వాత రోజు రాసే వాళ్ళకి వస్తాయని కాదండి, వాళ్ళకి ఒక చిన్న పాత్వే అండి, వాళ్ళ ప్రిపరేషన్కి, వాళ్ళ ఒకసారి మరొకసారి రివిజన్కి ఉపయోగపడుతున్నాయండి. ఓకేనండి, సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.